నేను విన్నా, నేను సార్ మా ఫ్రెండ్షిప్ గురించి మీరు బయట కొంచెం ఓయో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారా ఒకే హోటల్ లో ఉన్నారా? సెకండ్ షెడ్యూల్ యాక్చువల్లీ అండి, ఫస్ట్ షెడ్యూల్ కి అదే అక్కడ వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నాం, తను వేరే హోటల్ నేను వేరే హోటల్. సో ఫస్ట్ త్రీ డేస్ చాలా హ్యాపీగా ఉన్నాడు, తర్వాత తను అయిపోయింది వెళ్ళి ఇంకో బ్రేక్ లో తినక్కి వెనక్కి రావాలన్నమాట. సో ఒక టూ త్రీ డేస్ బ్రేక్ షూటింగ్ వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటి సిద్ధు, ఇప్పుడు సిద్ధు వచ్చారా అంటే వచ్చారండి అని. ఎక్కడ దిగారు? నేను వెనకాల ఉన్నా, నేను మానిటర్ దగ్గర ఉన్నా, నువ్వు మధ్యాహ్నం నుంచి ఎప్పుడు జాయిన్ అవ్వాలి. సిద్ధు గారు కూడా వచ్చారండి. వేరే పక్క హోటల్లోనే పెట్టారు కదా ఇద్దరిని, ఒక హోటల్లో పెట్టలేదు కదా అని. లేదండి, ఆయన శర్వా గారు ఎందుకు వెళ్ళారు, ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టారు అక్కడ సేమ్ హోటల్లో, వద్దని చెప్పానా, వేరే వేరే హోటల్లో పెట్టమన్నా? నా భయం ఏంటంటే మీరు వేరే వేరే చోట ఉన్నప్పుడే అసలు వీళ్ళ ఏమంటారు, అల్లరి అంటారా, లేకపోతే దాన్ని తట్టుకోలేకపోయే వాళ్ళం మేము. ఇంకా పక్క పక్కనే ఒకే హోటల్ వచ్చి మీరు మహాసముద్రం పక్క పక్కే ఆదిత్యరావు హైదర్ చెప్పేసింది, మహాసముద్రం వీళ్ళిద్దరు లవ్ స్టోరీని ఇంటర్వ్యూ చెప్పేసింది, పరువు తీసేసింది మాది. లేదు కెమిస్ట్రీ మా ఫంక్షన్ లో కూడా అందరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అదే అన్న, అందరికన్నా ఎక్కువ నాకు బాగా హెల్ప్ అయింది. ఈ స్క్రిప్ట్ గానీ మీ గురించి గానీ ఏ విషయం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏ సైడ్ నుంచి మా ఇద్దరికి ఎక్కడ ఒక చిన్న ఇరిటేషన్ లేదు, ఒక చిన్న ఎవరు గెలకలేదు, చాలా ఈజీగా మనకి షూటింగ్. అది అదంతా కూడా సినిమాకి బారవడానికి కారణం మీ ఇద్దరిది, అది 100,000% సినిమాలో కనిపిస్తుంది. అండ్ ఆ క్రెడిట్ నీకే ఇస్తా, 100% 200% సర్వా సార్. ఇప్పుడు మంది ఏ జానర్ సినిమా అనుకుంటున్నారు, అంటే ఎవరికి ఏ జానర్ వాళ్ళకి ఎక్కువ నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది పర్టిక్యులర్ జానర్ నేను చెప్పలేను అదే, బికాజ్ జనరలీ ఇది మనం మాస్ ఫిలిము లేకపోతే క్లాస్ ఫిలిము నేను అలా చెప్పలేను. మనం ఒక కథను ఎంచుకున్నాం, ఆ కథలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. సో ఆ లవ్ స్టోరీ చుట్టూ జరిగే పరిస్థితులు ప్రభావాలు పట్టే కానీ నేను ఇది ఒక మాస్ ఆడియన్స్కి నచ్చుద్ది లేకపోతే క్లాస్ ఆడియన్స్కి నచ్చుద్ది అని నేను చెప్పలేను. ఖచ్చితంగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుని హ్యాపీగా నచ్చే ఎమోషన్, ఎందుకంటే ఒక అమ్మాయి జనరలీ సినిమాలోనే మనం మహాలోనే ఉంది, ఐ మీన్ హీరోయిన్ పేరే మహా. సో టైటిల్లోనే ఒక అమ్మాయి పేరు పెట్టి చేసాం మహా సముద్రం అని. సో ఆ మహా చుట్టూ జరిగే లవ్ స్టోరీ అంటే తన చుట్టూ జరిగే ఒక సిచ్యువేషన్స్ కానీ దాని పట్టి ప్రభావం వల్లే ఈ అర్జున్ కానీ విజయ్ కానీ చుంచుబాము కానీ ఇంకెవరైనా ఉండిందే దాని చుట్టూ. సో ఐ థింక్ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీస్ కూడా వచ్చి చూస్తారనే గట్టి నమ్మకం నాకు ఉంది. మీరు ఆ పదం వాడారు కదా, ఇట్స్ వైలెంట్ లవ్ స్టోరీ అని, నాకు చాలా నచ్చింది అది. దాన్ని ఇంకా ఒక జానర్గా అడిగితే ఇది నా దృష్టిలో ఒక రొమాంటిక్ డ్రామా అండి. డ్రామా ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద వెళ్తుంది కథ. రొమాంటిక్ ఎందుకంటే ప్రతి డ్రామా వెనకాల లవ్ ఉంది. అండ్ మన లైఫ్లో అనుకుంటాం ఒక లవ్లో పడిపోతే అది ఒక ఎండ్ అని, కానీ ఇక్కడ లవ్లో పడిపోవటం ఒక బిగినింగ్. అండ్ దాన్ని ఒక జర్నీగా చూసి ఆ జర్నీలో మిగతా అన్ని క్యారెక్టర్స్ని కనెక్ట్ చేయడం ఈ స్క్రీన్ ప్లే హైలైట్ అండి. ఒకటే చెప్పగలను, ఇలాంటి కథ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇండియన్ హిస్టరీలో రాలా ఈ పాయింట్ మీద. అవునండి, అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయండి ఇది మహాసముద్రం. నేను అందుకే ఈ స్టోరీని వదలకపోవడానికి కారణం అది. నేను అడగడం, చాలా మంది అన్నారు కదా మీరు కూడా నాతో అన్నారు సరిగా సెట్ చేయలేకపోతున్నానని, అలాంటప్పుడు మీకు చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్ లో మిమ్మల్ని ఫోన్ చేసి మాకేదో ఒకటి చేసి రీమేక్ చేసి చాలా ఉంటాయి కదా, అంత డబ్బులు ఇస్తారు చాలా. నాకే తెలుసు ఐ హర్డ్ అబౌట్ దట్ ఆల్సో. చాలా మంది పెద్ద హీరోలు నాతో చెప్పిన లైక్ వేరే కథ రాసుకురా సోలో కథ చేద్దాం ఇమీడియట్గా అని నాకే తెలుసు. నా ఫ్రెండ్స్ అడిగి ఐ మీన్ మన ఫ్రెండ్స్ అడిగిన వాళ్ళు చాలా మంది తెలుసు, కానీ నేను ఇదే కథ చేస్తా అని పొట్టు పట్టు లైక్ పట్టుబట్టి గట్టిగా అంతసేపు మన రావు రమేష్ గారు బ్యూటిఫుల్ గా చెప్పారు, మూర్ఖత్వం ఉంది అజయ్ భూపతిలో, బ్యూటిఫుల్ మూర్ఖత్వం. అది ఏంటంటే అతనికి ఒక విషయం మీద బిలీఫ్ ఉంటే వేరే వాళ్ళు ఎవరికి అర్థం కాక అతను మాత్రం చేస్తుంటే అది ఒక మూర్ఖత్వం, కానీ అతనికున్న అదే ప్యాషన్ ని వేరే వాళ్ళు కూడా ఎక్కించేస్తాడు. సో ఆ మూర్ఖత్వం తర్వాత ఒక దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది, అది ఏదో ఇన్ఫెక్షియస్ అతని పక్కన ఉంటే ఆ ఎనర్జీ మాకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ ఒక్కరోజు కూడా నవ్వకుండా ఎంజాయ్ చేయకుండా
మేమెవరూ పనిచేయట్లేదు. అండ్ అయినో ప్రతి సినిమాలో చెప్తాము మనం మేమందరూ ఫ్యామిలీలా ఉన్నాం మాది ఇలాంటి క్యారెక్టర్ బబ్లీ. ఈ సినిమా నిజంగా అంటే మీరు అనిల్ సుంకర గారి టీంని అడిగితే వాళ్ళు చెప్తారు ఏంటి ఇంత కష్టపడి పనిచేస్తున్నారు కానీ ఎఫర్ మొహంలో వారు పడే కష్టాలు ఏం తెలియట్లేదు ఏంటి ఇంత నవ్వుతూ. అది రాజతోట ఉండొచ్చు ఎవరైనా ఎవ్రీబడి రియలీ లవ్డ్ యూ అండ్ లవ్డ్ యూ మీద ఉన్న ప్రేమని ఐ థింక్ వాళ్ళ పనిలో చూపించారు విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. యాజ్ అ డైరెక్టర్ క్యాప్టన్ ఆఫ్ ది షిప్ అని ఊరికే చెప్పరు. సో యూ యూ డ్రాగ్డ్ ఎవ్రీబడి ఇన్ టు దిస్. కానీ ఎంత బుద్ధిగా కొట్టుకుంటారండి వీళ్ళు అజయ్ భూపతి అండ్ సిద్ధు. అజయ్ భూపతి అండ్ సిద్ధు అజయ్ భూపతి అండ్ అదితి ఇంక వీళ్ళిద్దరు ఉంటే టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. మేము పక్కన ఇలా కూర్చుని ఎంజాయ్ చేసి నవ్వుతూ ఈయన ఈయన ఇలా ఉంటారు సెట్ లో సేమ్ ఇట్లా షార్ట్ లో ఎనర్జీ ఉంటుంది అవుట్ సైడ్. నిజంగా చెప్పండి శర్వ సార్ చెప్పండి బాగా తిట్టుకున్న సందర్భం ఏదైనా ఉంటే మీరు ఆ నిద్ర చెప్పాలి. 100% ఒకటిగా 100 చెప్పండి ఫస్ట్ శర్వ గారు చెప్తారు మీ ఎక్కువ ఉంటాయని చెప్పి మేము తర్వాత అడుగుదాం అనుకున్నా. నిజం చెప్పండి సర్వసారు నువ్వు తిట్టుకుండా ఉంటావు అని గ్యారంటీ కన్ఫామ్. నేను తిట్టుకోవటం అనే లేదు అసలు లేదు నిజంగా లేదు ఉంటే చెప్పేవాడిని కదా సార్ మీరు సార్ సిద్ధు సార్ నన్ను అరే నన్ను మాత్రం గ్యారంటీ 100% ఒక 100 రోజుల్లో ఒక 80 డేస్ అన్న తిట్టుకుంటా. సో నాది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక 18 ఇయర్స్ నుంచి సినిమాలు యాక్టింగ్ చేస్తున్నాను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నేను నా సినిమాలు చూస్తున్నాను ఇంకా బెటర్గా చేయాలి నోట్స్ రాసుకుని నెక్స్ట్ టైం ఇంకా నేను ఏదో ట్రై చేస్తాను. అలాంటి వరుసలో నాకు ఒక్కటే నేను కోరిక నాకు ఫుల్ స్క్రిప్ట్ తెలుసు. అతను నాకు శర్వాకి డీటెయిల్డ్ స్క్రిప్ట్ చెప్పేశాడు. సో వీ నో ఎవ్రీథింగ్ ఆల్ ద సీన్స్ తెలుసు ఈ సీన్ ముందే సీన్ ఆ తర్వాత ఏ సీన్ అన్నీ తెలుసు. కానీ షూటింగ్ రోజు ఏ సీన్ చేస్తున్నావో ఆ సీన్ గురించి ఒకరోజు ముందు కూర్చుని మాట్లాడుకుందాం కొంచెం ప్రిపేర్ అవుదాం నువ్వు నాకు కొంచెం ఎక్కించు నేను కొంచెం బెటర్గా చేస్తానంటే ఒక్క ముక్క హెల్ప్ ఇవ్వడు. రండి సార్ అక్కడ రండి అక్కడ రండి సార్ చేసుకుందాం సార్ కాదు అజయ్ ఇంపార్టెన్స్ ఏం సార్ అన్ని సీన్స్ ఇంపార్టెంట్ సార్ ఈ సీన్ కూడా ఇంపార్టెంట్ రండి చేసుకుందాం ఏదో చిన్న హెల్ప్ అయితే నేను నైట్ ప్రాక్టీస్ చేస్తాను నీకు తెలియదు ఏముంది సార్ రండి సార్. షూటింగ్లో షార్ట్ ఓకే అయ్యే వరకు యాక్షన్ చెప్పే వరకు ఏమీ హెల్ప్ చేయడు. ఏం లేదు మీ కథ తెలుసు కదా మీరు యాక్టర్ కదా చేయండి అంటారు. తర్వాత బ్యూటిఫుల్ అంటే లేదు అజయ్ నువ్వు నాతో అసలు నాకు అసలు నువ్వు ఏంటి నువ్వు నేను చంపేస్తాను నేను నాకు కొంచెం హెల్ప్ ఏదని చెప్పంటే సార్ వైజాగ్లో ఇద్దరు కుర్రోళ్ళు సార్ అని వదిలేడతాడు అయ్యో అయ్యో ఫుల్ కథ